హలో గైస్, నిన్నటిదాకా లాక్డౌన్లు తీసేస్తారు, రైళ్లు నడిపేస్తారు, బస్సులు వెళ్ళిపోతాయి, ఫ్లైట్లు వచ్చేస్తాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ షేర్లు చేసుకుంటూ, ఎలాంటి న్యూస్లు పెడితే అలాంటి న్యూస్లు అప్డేట్స్ చేస్తూ, అంటే ఇమాజినేషన్ ఎవరి ఇమాజినేషన్కి వచ్చి వాళ్ళు జస్ట్ ఎక్కడో ఏదో వింటారు, దాన్ని న్యూస్ చేసేస్తారు, ఇమాజినేషన్స్తో న్యూస్లు చెప్పేటవాళ్ళు. ఈవెన్ టీవీ ఛానల్స్ అయినా సరే ఏదైనా ఏదో ఒక న్యూస్ వేసేయాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈ ప్రచారాలన్నిటికీ ఒక ఎండ్ వచ్చింది. ఈ లాక్డౌన్ అనేది March 24 స్టార్ట్ అయింది ఫస్ట్ టైం, ఆ తర్వాత April 14 దాకా ఎక్స్టెండ్ అయింది. అక్కడ అయిపోతుందేమో అనుకున్నారు, కానీ అక్కడి నుంచి May 3 ఎక్స్టెండ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేట్, May 3 అంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకొంచెం మేము ఎక్స్టెండ్ చేసుకుంటామని, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ మాకు వద్దు ఇంకా చాలు లాక్డౌన్స్ అని, ఇట్లా డిఫరెంట్ సెనారియోస్లో జరిగింది. సో May 3 అయిపోతుంది, రిలాక్సేషన్స్ వస్తాయని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ May 3 నుంచి May 17కి లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి రైళ్లు నడవట్లేదు, ఎలాంటి ఫ్లైట్లు రావట్లేదు, ఎలాంటి బస్సులు తిరగట్లేదు. ఇక్కడ అసలు ఏమేమి రిస్ట్రిక్టెడ్, ఏమేమి అలౌడ్, ట్రైన్స్ తిరిగితే ఎలాంటి ట్రైన్స్ తిరుగుతున్నాయి, అసలు అవి ఎందుకు తిరుగుతున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ May 17 దాకా ఎక్స్టెండ్ అయిన లాక్డౌన్లో ఏమేమి రిస్ట్రిక్ట్ చేశారంటే, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, ఎలాంటి ఫ్లైట్స్ లేవు, డొమెస్టిక్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, ఏవి తిరగవు. తర్వాత ట్రైన్స్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, అంటే స్పెషల్ ట్రైన్స్ ఒకటి, అంటే వలస కూలీలు వీళ్ళు ఇరుక్కుపోయారు, కొన్ని కొన్ని స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వేరే స్టేట్స్లో ఇరుక్కుపోయారు, వాళ్ళకి మళ్ళీ వర్క్స్ లేవు అక్కడ. సో వర్క్స్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కష్టం అవుతుంది. సో ఇలాంటి కూలీలని తీసుకెళ్ళడానికి కొన్ని స్పెషల్ ట్రైన్స్ చేశారు, దానికి కూడా కొంత ఫార్మెట్ ఉంది, అంటే వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇవి ఉన్నాయో చెప్తాను. ఇలా స్పెషల్ ట్రైన్స్ ఒకటి నడుపుతున్నారు, తర్వాత ఒకవేళ మెట్రోస్ ఉన్నట్టయితే ఆ స్టేట్స్లో మెట్రోస్ నడవు, తర్వాత స్టేట్ టు స్టేట్ ట్రాన్స్పోర్టేషన్స్, అంటే ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళాలన్నా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలన్నా, లేకపోతే సమ్ అదర్ ఎనీథింగ్, స్టేట్ టు స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా బ్లాక్ చేశారు. నెక్స్ట్ స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ నౌ వర్కింగ్లో లేవు. తర్వాత మీరు ఎక్కడైనా దిగాలంటే హోటల్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు, అండ్ మెయిన్లీ పబ్లిక్ గ్యాదరింగ్స్ లైక్ జిమ్లు కానీ, లేకపోతే వర్షిప్ ప్లేసెస్ కానీ, పార్క్స్ ఇలాంటివి ఏవి ఓపెన్లో ఉండవు, 100% క్లోజ్డ్లో ఉంటాయి. అండ్ ఈ లాక్డౌన్కి రిస్ట్రిక్టెడ్ టైమ్స్ కూడా Night 7 నుంచి Morning 7 దాకా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బయట అలౌ చెయ్యరు, ఆ టైమింగ్స్లో కంపల్సరీ కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. తర్వాత ఈ లాక్డౌన్లో కొన్ని కొన్ని ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే 10 ఇయర్స్ లోపు పిల్లల్ని బయటికి అస్సలు తేకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ బయటికి రాకూడదు, 65 ఇయర్స్ దాటిన వాళ్ళు అస్సలు బయట తిరగడానికి నాట్ అలౌడ్, ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అసలు రాకూడదు, రానివ్వరు అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ. అదర్ దాన్ దాట్ ఏజ్ పీపుల్ ఏ టైంలోనూ బయటికి రావడానికి వీల్లేదు. తర్వాత స్పోర్ట్స్, ఏవైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, అంటే మనం సెలవుల్లో ఉన్నాం కదా సరదాగా ఆడుకుందాం, ఇలాంటి ఐడియాలు వస్తుంటాయి అన్నమాట కొంతమందికి, ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు, కంప్లీట్లీ బ్యాండ్. తర్వాత రిలీజియస్ గ్యాదరింగ్స్ అస్సలు నాట్ అలౌడ్, అండ్ మ్యారేజెస్, ఈవెంట్స్, ఏవైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ 100% బ్యాండ్. అన్నెసరీ ప్రోగ్రామ్స్ కనుక క్రియేట్ చేశారంటే సివియర్ యాక్షన్ తీసుకుంటారు మీ మీద, కేర్ఫుల్. తర్వాత మీరు ఏదైనా బయటికి వెళ్ళడానికి ఆటోస్, క్యాబ్స్, హెయిర్ కటింగ్ సెలూన్స్ ఇలాంటివి ఏవి ఉండవు. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే 2 వీలర్స్ అయితే ఓన్లీ 1 పర్సన్ ఈజ్ అలౌడ్. ఇఫ్ ఇట్ ఈస్ 4 వీలర్, డ్రైవర్ ముందు కూర్చోవాలి, అంటే డ్రైవింగ్ సీట్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పక్కన ఎవరు కూర్చోకూడదు, బ్యాక్ సీట్లో 2 మెంబర్స్ ఆర్ అలౌడ్. ఇది కూడా పర్మిషన్ ఉంటే, ఇది అన్ని ఏరియాస్లో నాట్ అలౌడ్. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లైక్ రెడ్ జోన్స్ ఇలాంటి వాటిల్లో నాట్ అట్ ఆల్ అలౌడ్, ఓన్లీ గ్రీన్ జోన్స్లో విత్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇది. తర్వాత బసెస్ 50% ఫిల్ చేసుకొని వెళ్ళచ్చు, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ గ్రీన్ జోన్. రెడ్ జోన్స్లో నాట్ అలౌడ్, ఆరెంజ్ జోన్స్లో నాట్ అలౌడ్, ఓన్లీ ఇన్ గ్రీన్ జోన్స్. అండ్ ఈ గ్రీన్ జోన్స్లో ఇంకా కొన్ని కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, లైక్ క్యాబ్స్ అలో చేస్తారు విత్ రిస్ట్రిక్షన్స్, అంటే ఎంతమంది పడితే అంతమంది ఎక్కకుండా రిస్ట్రిక్షన్స్తో అలో చేస్తారు. తర్వాత ఇంపార్టెంట్ వర్క్స్, ఎమర్జెన్సీస్ ఇలాంటి వాటికి ఎలాంటి పర్మిషన్స్ అక్కర్లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ జోన్. ఇది ఈ ఇప్పుడు తీసుకున్న రిలాక్సేషన్ అనమాట, అంటే May 17 దాకా ఎక్స్టెండ్ చేశారు కదా, దీనిలో ఈ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. సో ఈ May 3 దాకా గవర్నమెంట్ చాలా వర్క్ చేసింది, అసలు ఇక్కడ ఎన్నెన్ని రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని గ్రీన్ జోన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి, దీని మీద బాగా వర్క్ చేసి, అంటే గ్రీన్ జోన్స్లో కొంత రిలాక్సేషన్ ఇచ్చి వర్క్స్ అనేది స్టార్ట్ అయితే కొంత కంట్రీకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో దీంతో రిమైనింగ్ కంట్రీ ఎగ్జిస్టెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇలా కంటిన్యూగా లాక్డౌన్ చేస్తే
మన కంట్రీ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం వచ్చే పరిస్థితి, అంటే పేదవాళ్ళు చనిపోతూ ఉంటారు. సో దీనికోసం గ్రీన్ జోన్స్, రెడ్ జోన్స్ అండ్ ఆరెంజ్ జోన్స్ ఈ డివిజన్ అనేది జరిగింది. సో ఈ రెడ్ జోన్స్ కింద 130 ఏరియాస్ని పెట్టారు, ఆరెంజ్ జోన్ కింద 284 ప్లేసెస్ని పెట్టారు, గ్రీన్ జోన్ కింద 319 ప్లేసెస్ని పెట్టారు. సో ఈ టైప్లో డివిజన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా కంట్రీ మొత్తాన్ని ఆల్రెడీ డివైడ్ చేశారు కాబట్టి గ్రీన్ జోన్స్ అండ్ రెడ్ జోన్స్లో జరిగే ప్రాసెస్ అంతా యాజ్ పర్ రూల్స్ నడుస్తూ ఉంటాయి, రిలాక్సేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అసలు రెడ్ జోన్స్ ఏవేవి ఉన్నాయి, అంటే మనం మెయిన్ రెడ్ జోన్స్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే అవి రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కాబట్టి. సో మీరు ఉన్న ఏరియా రెడ్ జోన్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ జోన్స్ కింద కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అండ్ చిత్తూరు, ఇవి ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ రెడ్ జోన్స్ కింద వస్తాయి. సో ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి, ఆ పోలీసులు మీ వెహికల్స్ని సీజ్ చేసేస్తారు, కొట్టొచ్చు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అనుభవించాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణలోకి వచ్చేటప్పటికి రెడ్ జోన్స్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి, ఇవన్నీ రెడ్ జోన్స్ కింద ఉన్నాయి. సో గవర్నమెంట్స్ బాగా స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నాయి, కంగారు పడకండి, బీ కేర్ఫుల్. రెడ్ జోన్స్లో ఉన్నవాళ్ళు మరింత కేర్ఫుల్గా ఉండాలి, బయట మాత్రం తిరగకండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ రెడ్ జోన్స్ కింద వస్తాయి. మెయిన్గా ఈ ఏరియా ప్రజలు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు వహించండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళాలన్నా, తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆంధ్ర రావాలన్నా ఈ స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు ఆంధ్రాకి వెళ్ళాలంటే ఆంధ్రాని ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. ఇఫ్ ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళాలంటే మీది తెలంగాణ అనే ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. సో అవి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా గవర్నమెంట్ ఆథరైజ్డ్ ప్రూఫ్ ఏదైనా ఉంటే అది చూపించి ఆ స్పెషల్ ట్రైన్స్లో మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎప్పటికప్పుడు న్యూస్తో అప్డేట్ అవుతూ ఉండండి, సో దట్ మీకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలో ఈజీగా. బీ కేర్ఫుల్, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఎక్స్టెండ్ అవుతుందా, అక్కడతో ఆగిపోతుందా చూద్దాం, రిలాక్సేషన్స్ రావచ్చు, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్.